యూనిట్ 2. ఇందులో మొదటగా వచ్చే డెఫినేషన్ సబ్రింగ్. ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ అండ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇఫ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఆల్సో ఏ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ద two operations plus comma dot in R, then S comma plus comma dot is a subring of R. అంటే ఆర్లో ఏ రకమైన ఆపరేషన్ ఉన్నావో అదే ఆపరేషన్స్తో ఎస్ కూడా రింగ్ అయితే ఎస్ను మనం ఆర్కి సబ్రింగ్ అంటాం. ఇది డెఫినేషన్. కండిషన్ పరంగా చూడాలంటే ఏంటో చూడండి. R comma plus comma dot is a ring and S subset R equal to R comma S not equal to pi. Then S is a subring of R if and only if rendu condition lo, number one, A minus B belongs to S for all A comma B belongs to S, and number two, AB belongs to S for all A comma B belongs to S. ఈ రెండు కండిషన్లు కనుక నిజం అయితే అది సబ్రింగ్ అవుతుంది. నెక్స్ట్ సబ్ ఫీల్డ్. ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్ అండ్ కే ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎఫ్. కే ఈజ్ ఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇక్కడ కూడా రెండు కండిషన్లు. నెంబర్ వన్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు కే, అండ్ నెంబర్ టూ, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే ఫర్ ఆల్ ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బిలాంగ్స్ టు కే. అంటే నాన్ జీరో ఎలిమెంట్ ఇన్వర్స్ ఉండాలన్నమాట. ఈ రెండు కండిషన్లు కనుక నిజమైతే సబ్ ఫీల్డ్ అవుతుంది. సబ్ రింగ్స్ మీద ఇంపార్టెంట్ థియరం. ది ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ అగైన్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అంటే రెండు సబ్ రింగ్స్ యొక్క ఇంటర్సెక్షన్ కూడా మరలా సబ్ రింగ్ అవుతుంది, అది మనం చెప్పాల్సింది. ప్రూఫ్. Suppose R is a ring and S1 comma S2 are two subrings of R. S1 comma S2 are subrings implies, subrings ante rings kuda avutayi kaabatti andulo kachithanga unde element enti, zero. That implies zero belongs to S1 and zero belongs to S2. Ante zero anedi S1 lono undi, S2 lono undi, kaabatti em andulo untundi, S1 intersection S2 lo implies జీరో బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. ఇంప్లైస్ మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏమి రాయొచ్చు మనం, S1 ఇంటర్సెక్షన్ S2 నాట్ ఈక్వల్ టు పై అండ్ S1 ఇంటర్సెక్షన్ S2 సబ్సెట్ R ఈక్వల్ టు R. ఇంక సబ్రింగ్ అని చెప్పాలంటే రెండు కండిషన్లు కాబట్టి ఏబి తీసుకుందాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. అంటే దీని అర్థం ఏంటి, ఏ కామా బీలు S1లోనూ ఉంటాయి, ఏ కామా బీలు S2లోనూ ఉంటాయి. ఇంప్లైస్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు S2. కానీ S1 ఏంటి సబ్రింగ్, ఇంప్లైస్ ఏమి రాయచ్చు, ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1. అలాగే S2 కూడా ఏంటి సబ్రింగ్, ఇంప్లైస్ అక్కడ ఏమి రాయచ్చు, ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S2. అంటే ఏ మైనస్ బి కామా ఏబి అనే రెండు ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి, S1లోనూ ఉన్నాయి S2లోనూ ఉన్నాయి. ఇంప్లైస్ ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 comma for all A comma B belongs to S1 intersection S2. Therefore, S1 intersection S2 is a subring of R. And the other end subrings of intersection marla subring out. This theorem important baga prepare avval. Next definition. Ideal. R comma plus comma dot is a ring. A non-empty subset capital U of capital R is called an ideal of R if, number one, A comma B belongs to U, implies A minus B belongs to U, and number two, A belongs to U comma small r belongs to capital R, implies AR comma RA belongs to U. Jarth observe chayindi, subring lo unnattu gaane ikkada rendu properties unnai.
అక్కడ కూడా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ కూడా అదే వచ్చింది, ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. రెండవ పాయింట్ సబ్రింగ్లో ఏంటి, ఏబి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, అంటే ఏ కామా బి అనే రెండు విడిమూలకాలు ఎస్లో ఉంటే ఏ డాట్ బి కూడా ఎస్లోకి రావాలి. కానీ ఐడియల్ ఎలా వచ్చిందో చూడండి, ఏ బిలాంగ్స్ టు యూ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, అంటే రెండు యూలో కావు, ఒకటి యూలోంచి ఒకటి మొత్తం టోటల్ రింగ్ ఆర్లోంచి తీసుకున్నప్పుడు ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. అంటే సబ్రింగ్ కన్నా ఐడియల్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ సెకండ్ పాయింట్లో రెండు ఉన్న ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ అని, కాంపిటేటివ్ కాదనుకోండి, ఏఆర్ ఆర్ఏలు డిఫరెంట్ వాల్యూస్ రావచ్చు, అందులో ఒకటి ఉండొచ్చు ఒకటి ఉండకపోవచ్చు, అందువల్ల ఇంకొక రెండు చిన్న చిన్న డెఫినేషన్లు వస్తాయి అవి కూడా చూడండి. లెఫ్ట్ ఐడియల్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ అండ్ యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. యూ ఈజ్ కాల్డ్ ఏ లెఫ్ట్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ నెంబర్ వన్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ, అండ్ నెంబర్ టూ ఏ బిలాంగ్స్ టు యూ కామా ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఆర్ ఏ బిలాంగ్స్ టు యూ, అంటే సెకండ్ కండిషన్లో ఒక పార్టీ పనిచేస్తుంది. ఆర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ ఐడియల్ అంటాం. అలాగే రైట్ ఐడియల్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ, అండ్ నెంబర్ టూ ఏ బిలాంగ్స్ టు యూ కామా ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ ఆర్ బిలాంగ్స్ టు యూ. ఇక్కడ ఆర్ రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి దీన్ని రైట్ ఐడియల్ అంటాం. ఐడియల్ కనుక అయితే రెండు కండిషన్లు నిజమే కాబట్టి ఏమి రాయొచ్చు మనం, నోట్ చూడండి, ఎన్ ఐడియల్ ఈజ్ బోత్ ఏ లెఫ్ట్ ఐడియల్ అండ్ ఏ రైట్ ఐడియల్. అంటే ఐడియల్ కనుక అయితే అది లెఫ్ట్ ఐడియల్ అవుతుంది రైట్ ఐడియల్ అవుతుంది. అలాగే రెండవ పాయింట్ ఇందాక నేను అనుకున్నాం, మన ఐడియల్ అనేది సబ్ రింగ్ కన్నా కూడా స్ట్రాంగ్ అని, అంటే ఎవ్రీ ఐడియల్ ఈజ్ ఏ సబ్ రింగ్ బట్ ఐ ఎవ్రీ సబ్ రింగ్ నీడ్ నాట్ బి అన్ ఐడియల్, కానీ సబ్ రింగ్ అనేది ఐడియల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఐడియల్ రెండవ పాయింట్లు ఏముంది, ఏఆర్ ఆర్ఏ అంటే కాంపిటేటివ్లా కనపడుతుంది అక్కడ, కాబట్టి ఫర్ ఏ కాంపిటేటివ్ రింగ్ లెఫ్ట్ ఐడియల్స్ కోయిన్సైడ్ విత్ రైట్ ఐడియల్స్, అంటే కాంపిటేటివ్ రింగ్లో లెఫ్ట్ ఐడియల్స్కి రైట్ ఐడియల్స్కి తేడా ఉండదు రెండు ఒకటే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫర్ ఎనీ రింగ్ యూ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో అండ్ క్యాపిటల్ ఆర్ ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్, ఎప్పుడు కూడా ఏ రింగ్ ఇచ్చినా సరే సింగిల్ టన్ జీరో అనేది ఐడియల్ అవుతుంది, మొత్తం టోటల్ రింగ్ ఆర్ కూడా ఐడియల్ అవుతుంది. దీస్ టూ ఐడియల్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఐడియల్స్ ఆర్ ట్రివియల్ ఐడియల్స్. ఈ రెండింటిని మనం ఇంప్రాపర్ అని కానీ లేదా ట్రివియల్ ఐడియల్స్ కానీ పిలుస్తాం. ఇవి రెండూ కాకుండా వేరే ఐడియల్స్ ఉంటే ఎనీ ఐడియల్ అదర్ దెన్ దీస్ టూ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఐడియల్. ఈ ఐడియల్ మీద ఒక చిన్న థియరం చూడండి, ఇఫ్ యూ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ విత్ యూనిటీ అండ్ వన్ బిలాంగ్స్ టు యూ దెన్ యూ ఈక్వల్ టు ఆర్, అంటే యూ అనేది యూనిటీ కలిగిన రింగ్ ఆర్ యొక్క ఐడియల్ అయ్యండి, వన్ గనక యూలోకి వస్తే ఎన్న ఏం చెప్పచ్చు మనం, యూ ఈక్వల్ టు ఆర్ అయిపోతుంది. సరే చూద్దాం ప్రూఫ్, ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ రింగ్ విత్ యూనిటీ అండ్ యూ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్ కామా వాడిచ్చిన కండిషన్ ఏంటి, వన్ బిలాంగ్స్ టు యూ. యూ అనేది ఐడియల్ కాబట్టి ఖచ్చితంగా సబ్సెట్ అవ్వాలి కాబట్టి యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ దాన్ని వన్ అనండి, ఇంకా ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అని చెప్పాలి. సరే క్యాపిటల్ ఆర్లో స్మాల్ ఆర్ అనే ఎలిమెంట్ తీసుకోండి, లెట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్లో ఉంది, వన్ అనేది యూలో ఉంది, యూ ఐడియల్, ఐడియల్ దాంట్లో రెండో ధర్మం ఏంటి చూడండి, ఏ బిలాంగ్స్ టు యూ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఇంప్లైస్ ఆర్ డాట్ ఏ లేదా ఏ డాట్ ఆర్ బిలాంగ్స్ టు యూ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో వన్ ఉంది మనకి కాబట్టి ఆర్ డాట్ వన్ బిలాంగ్స్ టు యూ, కానీ ఆర్ డాట్ వన్ అంటే ఎంత, ఆర్ బిలాంగ్స్ టు యూ, అంటే స్మాల్ ఆర్ అనేది మనం క్యాపిటల్ ఆర్లో తీసుకున్న వచ్చేవరకు ఎందులోకి వచ్చింది క్యాపిటల్ యూలోకి, కాబట్టి క్యాపిటల్ ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ దీన్ టూ అని అండి, ఫ్రమ్ వన్ అండ్ టూ యూ ఈక్వల్ టు ఆర్. దీని నుంచి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నోట్గా రాసుకున్నది ఏంటంటే చూడండి, యూ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అండ్ వన్ బిలాంగ్స్ టు యూ దెన్ యూ ఈక్వల్ టు ఆర్ వేర్ ఆర్ ఈజ్ ఎ రింగ్ విత్ యూనిటీ, అంటే యూనిటీ ఎలిమెంట్ కనుక ఐడియల్లోకి వస్తే అది మొత్తం రింగ్కి సమానం అయిపోతుంది. ఈ పాయింట్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.